గురించి ఉంటుంది అందుకే పానంబు వేట పానంబు కూడా కామ సంబంధం వేట క్రోధ సంబంధం వేట అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకప్పుడు రాజులకు ధర్మబద్ధం ఇందుకని అంటే అరణ్యాలలో మృగాలు క్రూర మృగములు ఎక్కువైపోతే అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసమని పల్లె పట్టుల మీదకి జనపదాల మీదకి వచ్చేసి వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువులు ఉంటాయి ఆవులు గేదెలు గుర్రాలు గాడిదలు ఇలాంటివి వాటిని ఆహారంగా తినేస్తాయి లోపల క్రూర మృగాలు ఎక్కువైపోయినకొండ అరణ్యంలో ఉన్న జింకలు లేళ్ళు దుప్పులు తినేసి ఊరి మీదకి వచ్చేసి ఊళ్ళో ఉన్నవి తినేయడం మొదలు పెడతాయి అప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలు రాజును ఆశ్రయిస్తారు ఆశ్రయించి మహారాజా మీరు క్రూర మృగముల సంఖ్య తగ్గించమనేవారు వట్టి జాతిని అంతరింపజేసేవారు కాదు ప్రభువులు జాతిని అంతరింప చేయకుండా క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడానికి కొన్నిటిని వేటాడి చంపేవారు ఇప్పుడు ఆ కర్తవ్యం ఎవరు తీసుకోకల్ల ప్రభుత్వమునకు తెలుసు ఎన్నుండాలో ఎన్నుండకూడదో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం అసలు మనుష్యులవరికి వేట నియమం ఉండవలసిన అవసరం లేదు ఈ వేట యందు తమక బుద్ధి ఉంటుంది వేట హింసతో కూడుకున్న విషయం అందుకే ఎంతో ధర్మశాస్త్రం చదివి ఇన్నిటితో ఆపవచ్చు ఇక ఆడ వేట ఆడకూడదు అంటే వదిలేస్తాడు తప్ప లేకపోతే అది హింసా ప్రవృత్తికి దారి తీస్తుంది పరీక్షిత్ అక్కడే దెబ్బతిన్నాడు వేట తమకల్లోనే దెబ్బతిన్నాడు ఈ రోజులలో వేట అన్న మాటని అన్వయం చేయాలి అంటే హింసాత్మకమైనటువంటి స్వభావమును పెంచుకొనుట అవతల వారు బాధపడుతుంటే తాను సంతోషించగలగడం అది మనిషిలో ప్రకోపం చెందింది అనుకోండి అది దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అది చిన్నతనం నుంచే తగ్గిపోవాలి ఎందుచేత అంటే ఇంకొకడు బాధపడడం అంటే అది శారీరకముగానైనా బాధపడడం అవ్వచ్చు మానసికంగానైనా బాధపడడం అవ్వచ్చు శారీరకమైన బాధ గొప్పదా మానసికమైన బాధ గొప్పదా అంటే నిజానికి శారీరకముగా పొందినటువంటి బాధ ఏది ఉంటుందో అది కాలమునందు పూడిపోతుంది ఏదో కత్తి గాటు పడి నిత్తురు కారి దెబ్బ తగిలింది అనుకోండి అది ఒక 10 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మానిపోయి మచ్చపడి ఊరుకుంటుంది మనసుకి గాయం అయ్యింది అనుకోండి ఆ గాయం ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉండిపోతుంది అందుకే మానసిక హింస మనిషిని మానసికంగా బాధపెట్టడం మనిషిని శారీరకంగా బాధపెట్టడం ఇది కొంత కొంతమందికి సంతోష కారణములై ఉంటాయి మీరు చూడండి ఇది ఎక్కడ త్రుంచేయవలసి ఉంటుందో తెలుసా కొంతమంది అలా నిలబడతారు ఆ చెట్టు ఆకుంటుంది ఆ కొమ్మ ఉంచి ఆకులు తుంపుతూ ఉంటాడు తుంపి దానిలా చింపుతూ ఉంటాడు చింపి ఆ ఆకు నవ్వులుతూ ఉంటాడు ఉమ్ముతూ ఉంటాడు ఎందుకది నువ్వు ఒక్క ఆకుని సృజించగలవా ఒక్క ఆకల నిలబడేటట్టు చేయగలవా ఒక్క ఆకులో పత్రహరితాన్ని నింపగలవా ఎందుకు ఆకుని తుంపడం కొంత కొంతమంది చూడండి ఉదయం వేళ వ్యాయామం కోసమని నడకకని బయలుదేరతారు ఆ నడిచినప్పుడు ఏదో అడ్డొచ్చిన కుక్కని కొట్టడానికి అన్నట్టుగా ఓ ఇనప ఊచ ఉంటుంది చేతిలో అది ఆ వెనక అంకుశంలో ఇలా మొన ఉంటుంది వాడు వేసిన చెట్టు కాదుగా ఎదురింటి వాళ్ళు కష్టపడి వేసుకున్న చెట్టుగా అది కొమ్మ పైన పూలు పూస్తుంది చీకట్లో నడక వ్యాయామం అని పేరు గోడ యువతల నుంచి దానికి కుక్కెం వేసి లాగుతాడు అది ఎలా ఉంటుందో తెలుసా జుట్టు పట్టుకు ఉంచినట్టు లాగుతాడు చూడడానికి మనసు తలడిల్లిపోతుంది అలా లాగేసి ఆ పువ్వు మొగ్గలతో సహా తుంపేసుకుంటాడు ఓ ప్లాస్టిక్ కవర్ ఇదంతా ఏమిటంటే పూజ ఇలా దొంగతనాలు చేస్తే అమ్మన్నాడా ఈశ్వరుడు పూజకి పువ్వులు నాలుగు అక్షతలు అయ్యాయా ఎవరొద్దన్నారు నిన్ను ఎవడ తెమ్మన్నాడు ఇలా దొంగతనాలు చేసి ప్రతి ఇంటి గోడల దగ్గరికి వెళ్ళి ఇనపమూచలతోటి కర్రలతోటి ఎగబడి గోడలెక్కి కొమ్మలుంచి పువ్వులు దొంగతనం చేసి మొగ్గలు పీకేసి పట్టుకొప్పమన్నారా ఇంటి యజమాని నిద్ర లేచిన తర్వాత కదలలేని నా తనాన్ని అడ్డుపెట్టి నీ సాటి మనిషి పువ్వు కోసిన విధానాన్ని చూడు అని ఆకులు రాలిపోయి మొగ్గలు పడిపోయి కొమ్మ వంగిపోయి కనపడితే ఆ యజమాని ఎంత ఏడుస్తాడు ఆ కొమ్మ విరిగిపోతే ఎంత బాధపడతాడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పూజకి పూలు అలా దొంగతనాలు చేసి పట్టుకెడతారా అంటే హింసా స్వభావం అక్కర్లేని హింస కొంతమంది చూడండి నడుస్తూ రాయి తీసి విసురుతూ ఉంటారు అది ఎవరికి తగిలితే కొంతమంది నడుస్తూ రాళ్ళు తంతూ ఉంటారు ఎందుకు అసలు అలా తన్నడం ఎందుకు రాళ్ళు తంతూ వెళ్ళడం
ఆ రాయి తంతు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అమాయకపు ప్రాణికి తగిలితే ఎందుకు అసలు తన్నడం ఎందుకు తన్నడం అనేటటువంటిది కాలితో తన్నడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి హింసా స్వభావం అది ఆ అకృత్యానికి అర్థం లేదు అంత మానసికంగా దిగజారిపోతే కాలితో తన్నడం అన్న మాట వస్తుంది అసలు కాలుతో రాయిని తన్నుకుంటూ వెళ్ళడం ఎందుకు సర్వత్ర పరమేశ్వరుడు ఉన్నాడు ఆ రాయిలో పరమేశ్వరుణ్ణి చూసి ఓ నమస్కారం చేయి తప్పలేదు నడిచావు అక్కడ వరకు బాగుంది రాళ్ళు తన్నడం ఎందుకు ఆకులు తుంపడం ఎందుకు హింస పెట్టడం ఎందుకు చూడండి లోకంలో రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ఠ ఏంటి సుందరకాండలో సీతమ్మ అంటుంది ఇక్కడ నేను బ్రతుకుదాం అనుకున్నట్టు బ్రతకనివ్వడు చచ్చిపోదామంటే విషము ఇవ్వడు కత్తి ఇవ్వడు అంటే చావనివ్వడు బ్రతకనివ్వడు తాను అనుభవించాలనుకున్నది అనుభవిస్తూ ఉంటాడు అంటే అవతల వాళ్ళని గిల్లడం అవతల వాళ్ళని కొట్టడం అవతల వాళ్ళని రక్కడం వాళ్ళు ఏడుస్తుంటే సంతోషపడ్డం ఈ పైశాచికత్వం కొంతమందికి ఎక్కడ ఉంటుందంటే పసిపిల్లల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను మీ అమ్మా నాన్న నీ దగ్గర రారు ఇంకా నేను తీసుకెళ్ళిపోతానులే నిన్ను వాడు మొర్రోమని ఏడుస్తుంటాడు వీడి ఫోటో చూపించినా ఏడుస్తాడు వాడికి సంతోషం ఏమిటది అర్థం లేకుండా పసిపిల్ల అంటే ఒక పువ్వులో ఉంటుంది ఎంత మర్యాదతో ఎంత ప్రేమతో లాలించవలసిన పిల్ల మన బిడ్డ కాకపోవచ్చు కానీ ఎదురు బిడ్డ అయినా కూడా పసిపిల్ల అంటే చటుక్కుని ఎత్తుకోవడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే పూల పొట్లంలా ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమతో చూడవలసిన వాళ్ళు వాళ్ళ కళ్ళంబట నీళ్లు రాకుండా చూడాలి అలాంటిది ఆ పిల్లల కళ్ళంబట నీళ్లు వచ్చేటట్టు ప్రవర్తించడం భార్య చిన్న తప్పుకి 100 దండకాలు చదవడం తన కింద ఉన్న వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడడం తనని పై వాళ్ళు ఎవరన్నా అంటే మాత్రం అలా అంటాడేమిటండి అన్నాం తానన్నది మళ్ళీ తననెవరు అనకూడదు ఏమిటి ఆ స్వభావం అసలు దానికి ఏమైనా అర్థం ఉందా అంటే అది క్రోధజనితము అవతల వాళ్ళు బాధపడుతుంటే అది శారీరకము కావచ్చు మానసికము కావచ్చు బాధపడుతుంటే తాను ఆనందం పొందుతుండడం అవతలవాడు బాధపడడానికి ఇక ప్రయత్నపూర్వకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలే రచన చెయ్యగలిగిన స్థాయికి దిగజారిపోయాడు అనుకోండి వాడు ఎంత భ్రష్టుడో అర్థమైపోతుంది అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసిన వాడు అవతలవాణ్ణి బాధ పెట్టడం కాదు తానెంత జారిపోయాడో పాతాళం కన్నా కింద ఏదైనా లోకం ఉంటే అక్కడ వరకు జారిపోయినవాడు వాడని గుర్తు మానసికంగా అంత క్రోధ సంబంధమైన వ్యసనమునకు వశపడిపోయాడు అందుకే ప్రయత్నపూర్వక నిగ్రహం చాలా అవసరం ఒకవేళ అటువంటి స్వభావము మనసులో ఉందనుకోండి త్రుంచి అవతల పారేయాలి అందుకే మీరు చూడండి చిన్నపిల్లలలో ఇటువంటి రజోగుణ స్పర్శ ఇటువంటి క్రోధ స్పర్శ ఉందనుకోండి ఉత్తర క్షణంలో అది మాసిపోయేటట్టుగా ప్రవర్తించాలి లేకపోతే ఏమవుతుందంటే అది విచ్చలవిడితనాన్ని పొందుతుంది లేకపోతే దుర్యోధనుడు ఉదిన గారు ద్రౌపదీదేవిని రెండు సభలోకి జుట్టుపట్టి ఈడ్చి తీసుకురమ్మడం ఏమిటి ఆవిడ మొల మీద బట్ట లేకుండా లాగేసేయమని దుశ్శాసనుడికి చెప్పడం ఏమిటి దుశ్శాసనుడికి ఉదిన గారు కాదు తల్లితో సమానమే రెండు సభలో ఆవిడ వలువలు ఒలుస్తారా అంటే ఆవిడ వలువలు లేకుండా నిలబడి పోలేదు కృష్ణుడు రక్షించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అది తలుచుకుంటేనే ఒళ్ళు ఉడికిపోతుందే ఆవిడికైనా అంతకి దిగజారిపోయారంటే తెగబడ్డారంటే ఎంత క్రోధ సంబంధమైన వ్యసనం అది అది ఆఖరికి ఏం చేసింది కురువంశంలో వారసుడు లేకుండా నశించిపోయాడు ధృతరాష్ట్ర మహారాజుకి యుచ్ఛుడు తప్ప ఒక్కడు మిగల్లా ఏడ్చింది గాంధారి ఎందుకు అక్కర్లేని వ్యసనాలు ఎందుకంత రజోగుణ స్పర్శ ఎందుకంత అవతల మనిషిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం ఎందుకంత క్రౌర్యం అంటే అది ప్రయత్నపూర్వకంగా పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే నేనింతే అని అందరినీ ఏడిపిస్తూ ఉండడం తాను సంతోషపడడం ఇది అలవాటు అయిపోయింది అనుకోండి ఆఖరికి ఆ వ్యక్తి ఎప్పుడు నశించిపోతాడా అని కోరుకుంటారు వీడు ఎప్పుడు పోతాడా అనుకుంటారు ఎవరికి మనశ్శాంతి ఉండదు అదే పనిగా అందరి మనసు గాయపరుస్తుంటే ఎవరికి మనశ్శాంతి ఉంటుందండి మీరు కొంతమంది చూడండి మాట్లాడుతుంటే ఒక్క మాటకి తిన్నగా జవాబు ఉండదు దేనికైనా సరే అడ్డదిడ్డంగా మాట్లాడడం అవతలవాడి మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడడం తప్ప అసలు చక్కగా లలితంగా సాత్వికంగా అసలు విషయ ప్రతిపాదనమే చెయ్యడు ఇది
ప్రమాదకర ముసుమా క్రోధ సంబంధ ముసుమా హింసా ధోరణిని అలవాటు చేసుకోవద్దు సుమా ఇది విదురుడి యొక్క ఆర్తి ఆవేదన నేను దీని ఇంకా ఎక్కువ చెప్పాను అనుకోండి నేను కూడా మానసికమైన వేట ఆవిష్కరించాలి అందుకే నాకు అంతకన్నా ఇక దాని గురించి మాట్లాడడమే ఇష్టం లేదు అందుకే దాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తున్నాను మీరు ప్రాజ్ఞులు ఈ పాటి చెప్పినా అర్థం చేసుకోగలరు దానికి అంతకన్నా ఇంకా పెద్ద ప్రసంగం ఎందుకు అదేమన్నా ధర్మం గురించి మాట్లాడదామా కానీ ధర్మమునకు అలవా అడ్డొస్తుంది కాబట్టి తృంచేయవలసిన విషయం హింసా స్వభావం మనిషి ప్రవృత్తిలో తెలుస్తుందండి మీరు కొంతమంది చూడండి ఓ 10 గులాబీ పూలు పట్టుకెళ్లి గుళ్ళో ఇచ్చారు అనుకోండి టుప్పు 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 రేకులన్నీ విప్పేస్తారు విప్పేసి ఈ రేకులన్నీ చల్లడం ఆ రేకులు కింద పడిపోతుంటే కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోవడం ఒక్క గులాబీ రేకుని మనం సృజించగలమండి అసలు ఆ గులాబీ తడివి మీద గులాబీ పువ్వులు ఎంత అందంగా మార్చాడండి పరమాత్మ ఆయన శిల్పంలో అదొక విన్యాసం నీకు రెండు పువ్వులు ఇస్తే రెండు పువ్వులే పూచేయి ఎవరొద్దన్నారు ఎందుకు ఇలా 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 విప్పేసేయడం రేకులన్నీ అది హింసా స్వభావం కాదా రేకులు విప్పి తొడిమి విసిరేస్తుంటే అన్ని రేకులు ఊడిపోయి పళ్ళెల్లో పడిపోతాయి అవన్నీ పట్టుకెళ్ళి ఈశ్వరుడి మీద వేస్తుంటే ఆ పువ్వుని సృజించినవాడు అసహ్యించుకోడు నువ్వు చేసిన పనిని ఎందుకదా ఆ పువ్వు పట్టుకెళ్ళి పువ్వుగా ఎందుకు పెట్టావు పాదాల మీద నా వరకు నాకు అది కూడా హింసగానే కనపడుతుంది నేను ఇష్టపడ్డాను అందుకే సభలలో పువ్వులు చల్లడం చల్లి ఆ పువ్వుల నుంచి తొక్కుతూ వెళ్ళడం చాలా క్లేశంగా ఉంటుంది ఆ బంతి పూలన్నీ విప్పేయడం ఎందుకది ఏం గౌరవం అది గౌరవం చెప్పడానికి భగవంతుడు ఒక గొప్ప సాధనాన్ని ఇచ్చాడు ఇలా అంటే చాలు అయ్యా మీ ఎందు నాకు పరమ గౌరవం ఉన్నది ఇలాను చాలు ఇంకేం కావాలి ఎందుకు అవన్నీ ఆ చల్లడం ఏమిటి ఆ తొక్కేయడం ఏమిటి ఏమిటి ఆ పనులు దాని జన్మ వృధా అయిపోలా కాబట్టి హింస జోలికి వెళ్ళవద్దు వేట అలాగే